వైసీపీ నాయకులు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, మా మీద అట్లాంటి లేవు అన్నారు. అనిల్ యాదవ్ గారి ముఖ్య అనుచరుడు కండూరు అనిల్ కుమార్ అనే వ్యక్తి తన ఫామ్ హౌస్ లో దగ్గర 45 రోజులు ఒక 14 ఏళ్ళ దళిత అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయి పైన అఘాయిత్యానికి పాలు పడలేదా తన ఫ్రెండ్స్ తో, వీడి తాలూకు ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి మీరు కాదు నిరూపించగలుగుతారా? నాగలక్ష్మి అనే అమ్మాయి బాదూరు పోలీస్ స్టేషన్ నా మీద వైసీపీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారు, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోకపోతే అమ్మాయి సూసైడ్ చేసి చచ్చిపోలేదా? ఇవి అబద్ధాలు, ఇట్లాంటి కేసులు ఎన్ని లేవు, మీరు ఎందుకు ఇప్పుడు బుకాయించి మాట్లాడుతున్నారు? ఇవన్నీ వాస్తవాలు కదా, వీటి ప్రూఫ్లతో డిబేట్లు మేము చూసాం కదా, కాదని ఎందుకు బుకాయిస్తున్నారు మేడం? ఒక కేసు ఎన్ని ఎన్ని మీకు పేపర్ ఆర్టికల్స్ నేను చూపించమంటారు? మేము టీడీపీ వాళ్ళు గొప్పలని చెప్పట్లేదు మేడం, వాళ్ళ ప్రభుత్వంలో జరిగాయి, నేను కాదనట్లేదు. బోత్ సైడ్స్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి కదా, అండ్ పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు అని మీరు చెప్తున్నారు. నేను ఒక మైండ్ బాగాలేని అమ్మాయిని 30 గంటలు 10 హాస్పిటల్లో పెడితే తన తండ్రి వెళ్ళి హాస్పిటల్లో మా పాప కనిపించట్లేదు పలానా వ్యక్తి మీద నాకు అనుమానం ఉందని పోలీసులు చెప్పలేదా? వాళ్ళు స్పందించారా? చూసి వాకి లోపం చేసి తండ్రి కాపాడారు కానీ పోలీసులు కాదు ఫస్ట్ కాపాడింది, మీరు కరెక్ట్ గా తెలుసుకోండి. పోలీసులు కాదు ఫస్ట్ స్పందించింది, తండ్రి స్పందించారు ఫస్ట్. పోలీసులు ఫెయిల్ లేదు ఎట్లా చెప్తారు అమ్మా? తండ్రి దగ్గర ఉంటారమ్మా. మేడం మేడం ఏంటి మీరు అనేది? విజయవాడ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. తండ్రి నా బిడ్డ కనిపించట్లేదు 30 గంటలు అవుతుందని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు స్పందించలేదు, తండ్రి పగల వ్యక్తి మీద అనుమానం ఉందని చెప్పాడు. తనే వెతుక్కుంటూ వెళ్ళి పైన నుంచి చూస్తే బిడ్డ అక్కడ బట్ట లేకుండా ఉంటే తనే డోర్ ఓపెన్ చేసి బిడ్డను కాపాడాడు, పోలీసులు కాదు కాపాడింది. పోలీసులు ఫెయిల్యూర్ ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు కాపాడారని నేను అనలేదమ్మా. పోలీసులు స్పందిస్తున్నారు అన్నారు, ఎక్కడ స్పందించారు? నాగలక్ష్మి గారి విషయంలో అదే చేసింది. ఇచ్చేలాగుంటే పోలీస్ స్టేషన్ లోనే ఎంతమంది కానిస్టేబుల్, ఎంతమంది ఎస్ఐలు, మరి ఆ స్టేషన్ కి వెళ్ళిన వాళ్ళ మీద ఎంతమంది మీద అఘాయిత్యాలు జరగట్లేదు మేడం గారు? పోలీసులు స్పందిస్తున్నారంటున్నారు, స్పందించడం అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడంలోనా? మొన్నటికి మొన్ననే వచ్చాయి కదండి అన్ని బయటికి, ఒక ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్నే అఘాయిత్యం చేశాడు కదండి, ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల ఆ అమ్మాయిని అఘాయిత్యం చేశాడు. మరి ఇదా స్పందించడం పోలీసులు? ఏ విషయంలో స్పందించారండి పోలీసులు? స్పందిస్తున్నారు ఏ విషయంలో చెప్పనా? జనసేన గాని టీడీపీ గాని పరామర్శించడానికి వెళ్ళినా, ఏవైనా ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్ళినా ఇమ్మీడియట్ గా చెప్పకుండానే స్పందిస్తారు. వీటిలో స్పందిస్తున్నారు పోలీసులు, అఘాయిత్యాలు జరిగిన దగ్గర, లేకుంటే దొంగతనాలు జరిగిన దగ్గర, లేకపోతే ఎవరికైనా బాధితులు ఉన్న వాళ్ళ దగ్గర పోలీసులు స్పందించట్లేదండి. గమనించండి ఒకసారి మీరు పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారన్న విషయము. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోనే అంతే తప్ప మీరు ఇలా బుకాయించి మాట్లాడినంత మాత్రాన కరెక్ట్ కాదు మేడం గారు, ఒకసారి ఆలోచించండి. ఇందాక మీరు అన్నారు ఒక తల్లిగాని, ఇదేనా ఒక తల్లిగా మీరు మాట్లాడటము? ఇదేనా మీరు చెప్తున్నది? మీ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది మీరు ఒప్పుకున్నారా? స్వయంగా మేము కూడా స్పాట్ లో ఉండి ఎన్నో విషయాలు చూసాం మేడం గారు, మీరే కాదు మేము చూసాము. ఏమాత్రం పాటు పడ్డారో అది వెనక్కి తిరిగి చూసుకుని మమ్మల్ని పాయింట్ అవుట్ చేయండి. కరెక్ట్ అండి, వెనక్కి చూసుకుని నేను బుకాయించట్లేదు. జరిగిన ఇష్యూ కాదు, చాలా బాధాకరం అలా ప్రవర్తించండి. మా కళ్ళెదురుగానే జరుగుతున్నాయి, ముందే చూస్తున్నాం, మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం ఎందుకు అనవసరం? చేయడానికి సస్పెండ్ చేయడానికి యాక్షన్ తీసుకున్నారు, మీ టైం లో కనీసం అలా యాక్షన్ తీసుకున్న సందర్భాలు కూడా లేవు. మా టైం లో యాక్షన్ తీసుకోవడానికంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంత క్రైమ్ లేదు. ప్రతి ఒక్క జాబ్ చేసే ఎంప్లాయీ లో, ప్రతి ఒక్క ఎంప్లాయీ లో ఒక భయం ఉన్నింది, టైం కి ఆఫీస్ కి వెళ్ళకపోయినా గానీ కూడా తీసేస్తారన్న భయం ఉన్నింది. అంతే ఝాన్సీ గారు, అసలు టీడీపీ హయాంలో టీడీపీ పాలనలో జరిగాయి ఇలాంటి ఘటనలు జరిగాయా? అంటే ఎప్పుడు జరగడానికైనా కారణాలు వెతకడం కోసం అడుగుతాను, టీడీపీ హయాంలోనైనా ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటి? కొన్ని విషయాలు జరిగాయి కానీ ఇంత దారుణంగా అయితే ఎప్పుడు జరగలేదు. కేవలం టీడీపీ గవర్నమెంట్ లోనే కాదండి, మనకు వచ్చినప్పటి నుంచి, మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా చూసుకోండి, మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అప్పట్లో లేవు సార్. అసలు దారుణమైన ఘటనలే జరగలేదు, జరిగాయి కారణం జరగలేదు అన్నట్లేదు, జరిగాయి. ఇవన్నీ కూడా కేవలము మద్యం ద్వారా, పైగా అవగాహన లేకపోవడం వల్ల. సో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కూడా మద్యం కారణంగానే, ఇప్పుడు వైసీపీ హయాంలో జరుగుతున్న కూడా మద్యం కారణంగానే జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఏం చేయాలి?
సార్ నాకు తెలిసింది నేను చెప్పదలుచుకుంది ఒకటే సార్, ముఖ్యంగా మధ్యాన్ని తీసేయాలి, రెండోది వచ్చేసి ఈ గంజాయి ఇవన్నీ కూడా ఉండకూడదు, వీటన్నిటిని తీసేయాలి. గవర్నమెంట్ తను చేయవలసిన డ్యూటీని తను కరెక్ట్ గా చేయాలి. పోలీస్ వాళ్ళు ఆన్ ద స్పాట్ విషయం తెలిసిన వెంటనే వెళ్ళగలగాలి. మన న్యాయ వ్యవస్థ కూడా దీనికి ఇమిడియట్ గా ఒక వ్యక్తిని ఒక అఘాయిత్యం కేసులో అరెస్ట్ చేస్తే దానిని 2-3 రోజుల కంటే ఎక్కువగా ఉంచకుండానే వేరే విధమైన వైఫల్యం అయితే కాదు రైట్? ప్రభుత్వ వైఫల్యం ఉంది కదండి, ఎందుకంటే వీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఎందుకు జరుగుతాయి? తీసుకోవట్లేదు కదా, వారు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకుంటే ఇంత దూరం రాదు కదండి. మరి ఇప్పుడు ఇన్ని కేసులు జరిగాయి, ఇన్ని కేసుల్లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునింది? అంటే నేను చెప్పేది ఏంటంటే కేవలం నోటీసులు ఇచ్చేనో వాళ్ళని అరెస్ట్ చేస్తేనే కాదు, వారిని కఠినంగా శిక్షించాలి. శిక్షిస్తేనే వీటికి సరైనటువంటి శిక్ష అనేది జరుగుతుంది, అప్పుడు పక్కవాడిలో కూడా భయం వస్తుంది. ఫైనల్గా పునీశీల గారు, పూర్తిగా మద్యాన్ని అరికట్టడానికి కానీ లేకపోతే అందుబాటులో విచ్చలు విడిగా దొరుకుతున్న మాదక ద్రవ్యాలను అరికట్టడానికి కానీ ఏం చేస్తున్నారు? ఎందుకంటే మద్యం మత్తులోనే ఇలాంటి అఘాయిత్యాలు, మన గర్భిణి మీద చేసిన దాడి కావచ్చు, అప్పుడు ఇసుక తిన్నల్లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం దాడికి కావచ్చు, లేకపోతే ఆసుపత్రి దగ్గర జరిగినటువంటి దాడి కావచ్చు, వేటికైనా కూడా కేవలం మద్యం మత్తులోనే చేస్తూ ఉన్నారు. సో ఈ మద్యాన్ని సమాజం నుంచి తరిమేయటానికో లేకపోతే ఇలాంటి అఘాయిత్యాలను ఆపటానికో ఏం చేయబోతున్నారు? సార్, ఖచ్చితంగా మద్య నిషేధం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన విధానం అయితే ఉంది. రావటంతోనే బెల్ట్ షాపులు అయితే తీసేయటం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి పేదవాడికి అందకుండా ఆ రేట్లు ఉంచాలనేటటువంటి ఇదిలోనే రేట్స్ ని హయ్యర్ గా చేయటం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి డైరెక్ట్ గా పేమెంట్ చేయాలి, ఎందుకంటే అప్పుడైతేనే కరెక్ట్ గా వెళ్తది. ఆన్లైన్ పేమెంట్ పెట్టలేదు అన్నమాట, లెక్కలు తెలిసిపోతాయని. అది పంపించలేదులేండి, ఆన్లైన్ సర్వీసెస్, బీర్లని హెల్త్ డ్రింక్ గా మీ మినిస్టర్ గారు ఆ టైంలో చెప్పినట్టు మేము చెప్పలేకపోతున్నాం. మేము ఇలాగా హెల్త్ డ్రింకుల లాగా మేము అందించట్లేదు. మేము మద్యాన్ని కంట్రోల్ చేసి ప్రజలకి మంచి సామెత లాగా చేయబాకండి. మీ టైంలో మీరేమీ చేయలేకపోయారు, ఆడవాళ్ళకి మీరే మాత్రం మీరు చేస్తున్నంత మాత్రం చేయలేకపోయామండి, మీ అంత అయితే చేయలేకపోయామండి మేడం గారు, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మీరు చేయించినటువంటి అఘాయిత్యాలు మాత్రం మేము చేయించలేకపోయామండి, ఇదైతే వాస్తవం మేడం. మీరు కంట్రోల్ చేయాలి. మరి ఆనాడు మహానాడు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధాన్ని ఆపేశారు, మీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎందుకు ఓపెన్ చేశారు? మీలాగా గల్లీకి 10 షాపులు పెట్టలేదమ్మా, మీలాగా గల్లీకి 10 షాపులు పెట్టేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల్ని పెట్టేసి డైరెక్ట్ మద్యమే కారణం అని అంటున్నప్పుడు మద్యం అందుబాటులో ఉందా లేదా ఈ రెండే కదా ఫ్యాక్టర్స్. అంటే మంచి మంచి బ్రాండ్లు ఇస్తే మా మైండ్ సెట్ బాగుంటుందా? ఏ బ్రాండ్ అయినా సరే మనిషికి హానికరమే అది మాట్లాడండి, ఏ బ్రాండ్ అయినా మనిషికి హానికరమే అది. హయ్యర్ రేట్లు పెట్టినా కూడా వాడు వాడి యొక్క బానిసత్వానికి వాడు గురయ్యాడు కాబట్టి హయ్యర్ రేట్లు పెట్టినా కూడా అది కొనుక్కోవడానికి. మరి మద్య నిషేధం అన్నారు కదండి, మరి పాదయాత్రలు మీరు ఎందుకు చేయలేదండి? మద్యాన్ని చెప్పారు కదా, మద్య నిషేధం ఎందుకు చేయలేదు? మరి మీరు చిట్ట చివరి సంవత్సరంకి వచ్చేటప్పటికి దాన్ని 5-star హోటల్స్ లో తప్ప బయటకు దొరకకుండా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే విధంగా చేసి కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ గా కేతన్ గారు, జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని వైసీపీ అంటున్న మాటల గురించి మీరేమంటారు? ఒకసారి వాళ్ళ గుండెలపైన చేయి పెట్టుకొని, వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలే కాబట్టి ఒకసారి పార్టీలకు అతీతంగా ఆలోచించమని చెప్పండి. రెండు ప్రభుత్వాలు ఫెయిల్ కాలేదా మహిళల రక్షణ కల్పించడంలో? ఇంకొక విషయం, మన వైసీపీ మేడం చెప్పినట్టు మద్యపాన నిషేధం దిశల వారీగా చేస్తారంట, అది ఇంపాసిబుల్ మేడం ఈ గవర్నమెంట్ కి అయితే. ఎందుకంటే రాబో రోజులకు కూడా సరిపోయేలా అప్పు తెచ్చుకున్నారు మీరైతే, అది చేస్తారని నమ్మకం కూడా ప్రజలకు లేదు. అది చెప్పి మళ్ళీ ఎలక్షన్ పోతామని ఆశ అయితే పెట్టుకోవద్దండి. ఇంకొక విషయం సార్, మహిళల వేల కోట్ వేసిన పాపానికి ఈ రోజు వాళ్ళ పుస్తల తాడెత్తుకుని అమ్మి తాకట్టు పెట్టి మరి కాపురాలు గడపాల్సి వస్తామని సార్, మగవాళ్ళంతా అడిక్ట్ అయిపోయిన ఈ మందుకి. మేడం చెప్పినట్టు శానిటైజర్ కూడా తాగే స్థితికి వచ్చేసారు. పునీశీల గారు, మీరు ఇచ్చే సమాధానంతో క్లోజ్ చేద్దాం, ఏమంటారు సార్? వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పండి, చట్టాలు కట్టిన తరం చేయమని చెప్పండి సార్, ప్లీజ్. అదొక్కటి చేయమని చెప్పండి సార్, ఇంప్లిమెంట్ చేయాలి. మెయిన్ పిల్లలకి ఎడ్యుకేషన్ వైస్ కూడా ఇది వాళ్ళకు తెలియాలి సార్, స్కూల్స్ లో కూడా ఇవి ఇంప్లిమెంట్ కావాలి, అప్పుడే ఇక్కడ ఏ పార్టీస్ ఉన్నా సార్, ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఏ పార్టీస్ ఉన్నా అంటే కొన్ని సూచనలు చేశారు పాఠ్యాంశాలలో మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలనే విధానాన్ని ప్రవేశపెట్టాలి, అలాగే సత్వర యాక్షన్ ఉండాలి. వైసీపీ నాయకులు సత్వరమే స్పందించట్లేదు అని విపక్షాలు స్పందిస్తున్నాయి,
ఇంకా మద్యం మత్తులోను మాదక ద్రవ్యాల మత్తులోను చేస్తున్నారు, వీటిని పారదోలాలి అని చెప్తున్నారు. సో వీటి గురించి ఏం చేయబోతున్నారు? ఫైనల్ గా కన్క్లూడ్ చేసి చెప్పండి సార్. నేనైతే చెప్తున్నాను సార్, వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో అనేది ప్రజలంతా చూస్తానే ఉన్నారు. ఇందాక ఆవిడ పాపం జనసేన పార్టీ ఆవిడ చెప్పారు మద్యం నిషేధం చేయటం అసాధ్యం అండి, మీరు అది చెప్పుకుని మళ్ళీ ఎలక్షన్స్ కొస్తారు. మీ గవర్నమెంట్, అసలు మీ గవర్నమెంట్ వస్తుందని మీకు ఒక నిమిషం అడిగేస్తుంది మీరు చెప్పినంత మాత్రాన అక్కడ మీరు చెప్పాల్సింది పార్టీ తరఫున మీరు చెప్పుకోండి. మా పార్టీకి లాయల్టీ ఉంది, ప్రజల బాధ్యత ఉంది. మనం మళ్ళీ ఇలా వాదించుకుంటూ వెళ్తే ఆర్గ్యుమెంట్ ఇలాగే ముందుకు వెళ్తుంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చట్టాలను కఠినంగా అమలు చేయాలి, అలాగే సామాజిక బాధ్యత మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల్లో కావచ్చు, లేకపోతే మరేదైనా మాధ్యమాల్లో కావచ్చు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉంది. క్విక్ రెస్పాన్స్ కూడా ప్రభుత్వాలు ఉండాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పునీషిల గారు, ఝాన్సీ గారు, కీర్తన్ గారు. సుమన్ టీవీకి అందుబాటులోకి వచ్చి మహిళలపై జరిగే అఘాయిత్యాల విషయంలో ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, సమాజం కానీ ఏ విధంగా స్పందించాలనే విషయంపైన మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు నిజం. సామాజిక బాధ్యత కూడా, ప్రతి మనిషిలోనూ సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. మహిళలను కేవలం ఒక వస్తువుగానో మరో విధంగానో చూడకూడనటువంటి స్థితిలో మనం రావాలి. పేరెంట్స్ కానీ, గురువులు కానీ ఈ విషయంలో ప్రధాన పాత్ర, మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా చూద్దాం రాబోయే రోజుల్లో మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు 100% ఆగిపోవటానికి ఎటువంటి కార్యాచరణను అవలంబిస్తారో అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవి డిబేట్ విశ్లేషణ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.